ప్రతి ఒక్కరికి కరోనా టెస్టు నిర్వహించడం ద్వారా కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని ఇందుకు అవసరమైన సంజీవిని కోవిడ్ మొబైల్ బస్సులను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామ్ రెడ్డి ఎంపీలు తలారి పీడి రంగయ్య గోరెంట్ల మాధవను ప్రారంభించారు కరోనా నియంత్రణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈ బస్సులను ప్రారంభించినట్లు వారు చెప్పారు ప్రతి ఒక్కరికి కరోనా టెస్టులు నిర్వహించడం ద్వారా కరోనా బాధితులను గుర్తించి వారికి అవసరమైన సేవలు అందిస్తామని వారు అన్నారు मुख्यमंत्री गारी आदेश मेरे को ईपीएसआरटीसी दादापू राष्ट्रव्याप्त 52 बस समकूर्चे कोविड मन जिला मूड बस आलरे इंत ईमा दादापू तुम बस मन की अबाई रोजुक 2000 मंद की मैं टेस्टिंग से वील इपे उ ప్రజలందరూ చైతన్యవంతులై ఉండాలి ఈ అనారోగ్యం పట్ల ముఖ్యంగా కోవిడ్ ఎలా వస్తుంది అనే వ్యాప్తి పట్ల వాళ్ళు అప్రమత్తమైంది ఇలాంటి అనారోగ్యానికి బారి కాకుండా బారిన పడకుండా వాళ్ళ జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే వ్యక్తిగత పరిశుభ్రత వ్యక్తిగత ఆలోచన చైతన్యం వల్లనే దీన్ని పారదోలడానికి వీలవుతుంది ప్రపంచం అంతా కూడా అన్ని దేశాల్లో దీనివల్ల ఇబ్బంది పడుతున్నాయి మనకు కూడా ఇబ్బందులు ఉన్నాయి కానీ మనం దీన్ని ఎదుర్కోవడానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం ఇంకా మెరుగు పనిచేయడానికి ఇప్పుడు మనం అందరం కష్టపడి పనిచేయాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ మహమ్మారిని త్వరలోనే అంతం చేయాలి ఈ విధంగా మన పనితీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం అనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా ప్రారంభ దశలోనే ఒక మాట చెప్పడం జరిగింది మనము ఈ కరోనా రోగంతో కలిసి జీవించవలసిన పరిస్థితి ఏర్పడింది అయితే జాగ్రత్తలు తీసుకోవాలి భయపడనక్కర్లేదు అన్న మాటను ఆయన మొదటనే చెప్పడం జరిగింది అన్ని రకాల జాగ్రత్తలను కూడా స్టేట్ లో తీసుకుని అసంఖ్యాకమైన ల్యాబ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు అత్యంత సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ కరోనా రోగులను కరోనా పాజిటివ్ వచ్చిన రోగులను ఆరోగ్యశ్రీ కింద చేర్చడం అనేది చాలా సంతోషంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు ఏదైనా ఒక కరోనా రోగి పాజిటివ్ వచ్చిందంటే ఆ రోగికి ట్రీట్మెంట్ బిల్లు జగన్ రెడ్డికి అన్న భావనతో ఆరోగ్యశ్రీని ముందుకు తీసుకుపోవడం అనేది చాలా సంతోషంగా ఉంది అందులో భాగంగానే ఈరోజు ఈ బస్సులను ఏర్పాటు చేసి ఇందులో ఆర్టీసీ వాళ్ళు కూడా భాగస్వాములు కావడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది ఓకే
ప్రపంచమంతా కూడా మానవాళి వర్సెస్ వైరస్ అనే దానిపైన కూడా ఈరోజు యుద్ధం కూడా జరుగుతుంది కరెక్ట్గా చెప్పినట్టుగా. దాంట్లో మానవాళి కూడా విజయం తప్పకుండా కూడా సాధిస్తుంది. మరి ముఖ్యంగా కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం ఈ దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే కూడా టెస్టింగ్ అనేది కూడా చేసే దాంట్లో కూడా ముందంజలో కూడా ఉన్నారు. ఇప్పటికే 12 లక్షల పైబడి కూడా అంటే 12 లక్షల 18 వేల మంది ఇక్కడ ఇప్పటివరకే టెస్టింగ్ కూడా చేశారు. మొన్ననే ఐ మాస్క్ వెహికల్స్ కూడా పంపించడం జరిగింది ఈ జిల్లాకు 9. అలాగే ఈరోజు సంజీవని మొబైల్ బస్సెస్ ఆర్టీసీ వారి యొక్క సౌజన్యంతో ఈరోజు 3 కూడా మన జిల్లాకు కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క బస్సులో కూడా ఒకే వారు 10 మందికి పైబడి కూడా శాంపుల్స్ తీసుకోవడానికి కూడా ఉంది. ఇదే కాకుండా ఈరోజు ఏదైతే శాంపుల్ కలెక్ట్ చేస్తున్నామో దానికి అనుగుణంగా కూడా ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా పెంచుకొని అక్కడ కూడా స్టాఫ్ను పెంచుకొని ఎక్కడా లేని విధంగా కూడా ఈ రాష్ట్రంలో ఇప్పటికే మన జిల్లాలో కూడా బాగా పెద్ద ఎత్తున కూడా ఒక 10-15 రోజుల నుంచి కూడా ఏ శాంపుల్స్ కూడా మిగలకుండా తీసినటువంటి సీట్ చెప్పలే ఒక 24 గంటలు కానీ 30 గంటల్లో కూడా రిజల్ట్ ఇచ్చేటట్టు కూడా మన జిల్లా అధికారులు కూడా ఇప్పటికే కూడా అన్ని కూడా సమకూర్చుకున్నారు. ఇంకా కూడా దాన్ని పెంచి ఎవరికైనా చేస్తున్నారు. నేను అందరికీ ప్రజలందరికీ మనవి చేసేది ఏమంటే ఎవరు కానీ అనవసరంగా కూడా ఈరోజు ప్యానిక్గా తయారైంది. కరోనా పాజిటివ్ అనేది వచ్చిందంటే కరోనా పాజిటివ్లో కూడా లో అనేది హై అనేది కూడా 2 రకాలుగా ఉంది. లో వచ్చినా కూడా ఈరోజు ఎక్కువ కూడా అంటే చిన్న వయసులో ఉండేవాళ్ళు కూడా కొన్ని పరిస్థితుల్లో వచ్చినా కూడా ఎక్కువ కూడా ఆందోళన చెంది భయాందోళనకు గురి అయిపోయి సగం అనేది ఎందుకంటే భయం అనేది సగం దెబ్బతీస్తుంది మానసికంగా కూడా. కాబట్టి ఎవరూ భయపడద్దండి. ఈరోజు ప్రభుత్వం అనేది అన్ని రకాల వారిని ఆదుకోవడానికి ఆర్థికంగా ఆదుకోవడానికి కానీ తర్వాత రోగాలు బారిన పడిన వారిని కూడా మళ్ళీ కూడా ఆరోగ్యవంతం చేయడానికి అనేక రకమైన చర్యలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ప్రభుత్వం తీసుకోండి. అధికారులు రెయిన్బోలు కూడా కష్టపడుతున్నారు. ఈరోజు ఈ యుద్ధంలో అధికారులు కానీ అలాగే వైద్యులు కానీ తర్వాత వాలంటీర్లు వీళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలు తెగించి కూడా ఈరోజు ప్రజల కోసం కూడా ఇవన్నీ చేస్తున్నారు మన జిల్లాలో. కాబట్టి ఎవరు కానీ భయాందోళన చెందద్దని కూడా మేము ప్రత్యేకంగా కూడా మనం చూస్తున్నాం. కోవిడ్ యుద్ధంలో భాగంగా మన APSRTC వారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రాష్ట్రం మొత్తం ఒక 10 వీరా బసెస్ని ఈ శాంపుల్ కలెక్షన్ కోసం పెట్టడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లాలో 3 బస్సుల్ని పెట్టడం జరిగింది. ఇందులో ఉన్నట్టు మన జిల్లాలో 3 బస్సులను పెట్టడం జరిగింది. ఈ బస్సుల్లో లోపల ఉన్నటువంటి సీట్లను మొత్తం తీసేసి ఒక్కొక్క సైడు 5 మంది శాంపుల్ కలెక్షన్ టెక్నీషియన్స్ కూర్చుండే విధంగా 2 సైడ్లు కలిపి 10 మంది కూర్చుండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 3 బస్సులకు కాను 30 శాంపుల్స్ అట్ ఏ టైం తీసుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది. ఈ బస్సెస్ని ఎక్కడైతే మనకు కంటైన్మెంట్ క్లస్టర్స్ ఉన్నాయో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నటువంటి ఏరియాలో పెట్టేసి అక్కడ ఉన్నటువంటి వయోవృద్ధులు అలాగే దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ఉన్నటువంటి వారికి ఇంకా ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శాంపుల్ అన్నది తీసుకోవడం జరుగుతుంది. మన టెస్టింగ్ కెపాసిటీ కూడా దాదాపుగా ఇప్పటికీ 1800 నుండి 2000 వరకు పర్ డే చేయగలుగుతున్నాము. దీన్ని కూడా ఇంకా ఫర్దర్గా ఇంక్రీజ్ చేయడానికి గవర్నమెంట్ వారికి నివేదించడం జరిగింది. శాంపుల్ కలెక్షన్ అన్నది ఈ టెస్టింగ్ కెపాసిటీకి అనుగుణంగా చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా టెస్టింగ్ కెపాసిటీ పెరిగే కొద్దీ శాంపుల్ కలెక్షన్ అనేది కూడా పెంచుకుంటూ గ్రాడ్యువల్గా పెంచుకుంటూ దాదాపు 4000 వరకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ